హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దీప పూజ ఏ విధంగా చేయాలి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీప పూజ ఏ విధంగా చేస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు దేవుడి ముందు మనము రెండు దీపాలను వెలిగిస్తాం. దేవుని ముందు రెండు దీపాలను వెలిగించాలి. అలాగే దేవుని దీపాలను వెలిగించిన తర్వాత దీపస్తంభాలకు పసుపు, కుంకుమ, పువ్వులు, అగరుబత్తీలు, కర్పూరం, హారతి మొదలైనవి నైవేద్యం అన్నీ సమర్పించాలి. మొదలైనవి చేసి దీప పూజలు చేసేవారికి అన్ని రకాల శత్రు బాధలు అలాగే రోగాల నుంచి నివారణ పొందుతారు. అలాగే దేహంలో మంచి కాంతి తేజస్సు లభిస్తుంది. సాయంకాలం దేవుని ముందు దీపాలను వెలిగించేవారు ఈ క్రింది మంత్రాన్ని చెప్పి దీపాన్ని వెలిగించి దీపానికి భూమికి నమస్కారం చేస్తే ఇంటికి శుభం కలుగుతుంది. అలానే వారు చేసే పాపాలు త్వరగా నివారణ అవుతాయి. ఇప్పుడు మనము దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం ఉంటుందండి, అది కూడా మీకు నేను వివరిస్తాను. దీప జ్యోతి పరబ్రహ్మ దీపేన హారతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే విష్ణుశక్తి జగన్మాత అనేక రత్న సంభూతే భూదేవి నమోస్తుతే అని చెప్పుకొని నమస్కారం చేసుకొని వారికి అన్ని రకాల పాపాలు నివృత్తవుతాయి. శుక్రవారం సాయంత్రం 5 నుంచి 4-5 నిమిషాలు అంటే 6 గంటల 15 లోగా వెలిగించే దీపాలకు జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు. శుక్రవారం సాయంత్రం దేవుని ముందు శ్రీ శంకరాచార్య రచించిన కనకదార సూత్రాన్ని చెబుతూ దీపం వెలిగించి కులదేవత ఇష్టదేవత ప్రార్థన చేసి దేవునికి వడపప్పు పానకాలను నైవేద్యంగా పెట్టి అనంతరం సుమంగళులకు వడపప్పు పానకం, ఆకు, వక్క, పండ్లు, పాయసం తదితరాలను వాయనంగా ఇస్తూ వెళితే ఇంట్లో అన్ని రకాల పదార్థాల వృద్ధితో పాటు అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా ఎప్పటికీ కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ వెన్నంటూ ఉండి అన్ని రకాల రుణబాధలు తీరిపోతాయి. ఈ విధంగా ప్రతిరోజు కానీ శుక్రవారం కానీ దీప పూజ మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే అంతా మంచే జరుగుతుంది. ఆ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి. దీప పూజ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఏదో దీపం వెలిగించినామంటే వెలిగించినామని కాకుండా కుందులకు ఎప్పుడూ కూడా పసుపు, కుంకుమలు, గంధము, అక్షింతలు అన్నీ పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరి ఒక్కసారి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలని మీరు అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాళ్ళందరి కోరిక మేరకు ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.